Hi goodies, welcome back to Sadhana's World. Iroj man channel lo chodaboye recipe vachesi pudhina nilwapachadi andi. Idi oka nela rojulu varaku nilvu untundi. Dinni etla chesukovali anedi ippudu chusedamu. Danikante munduga man channel ni evarina first time chustunnataithe subscribe chesukondi, like cheyandi, share cheyandi videos ni. Alage pakkane unna bell icon ni press cheyandi. Ippudu process chusedam. ముందుగా ఇలా పుదీనా ఆకులన్నిటిని మనం కట్ చేసి ఉంచుకోవాలి తర్వాత దీనిలో ఒక 7 నుంచి 10 ఎండుమిరపకాయలు అలాగే చింతపండు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వీటన్నిటిని మనం మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిరపకాయలు అలాగే చింతపండు చింతపండు ఒకవేళ పేస్ట్ లాంటిది లేకపోతే గనుక నార్మల్ చింతపండే కొంచెం వాటర్ లో నానబెట్టి వేసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసేయాలి కొత్తిమీర ఎందుకు అంటే ఆ పుదీనా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదండి ఆ స్మెల్ దానికని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసినట్టైతే కొంచెం కమ్మని స్మెల్ కి అది కన్వర్ట్ అవుతుందన్నమాట అందుకని కరివేపాకు కొత్తిమీర వేసి ఈ పుదీనానంతటిని ఇలా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు Pan తీసుకొని దానిలో ఒక కప్ ఆయిల్ వేసుకోవాలి ఇది నువ్వుల నూనె అయితే ఇంకా చాలా చాలా బాగుంటుందండి వేసుకొని తాలింపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఒక అర స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది వీటిని అన్నిటిని బాగా వేయించాలి మనకి ఆవాలు చిటపిట అని మెంతులు మంచి స్మెల్ వచ్చినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి ఇంకా ఏమి ఏన అవసరం లేదండి జస్ట్ జీలకర్ర ఆవాలు కరివేపాకు మెంతులు సరిపోతుంది వీటిని అన్నిటిని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత పక్కనే మనం పచ్చడిని పుదీనా అంతటిని పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా దాని అంతటిని తీసుకొచ్చి దీనిలో వేసేయాలి దీనిలో వేసి ఫస్ట్ ఇది బాయిలింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవచ్చు తర్వాత ఇది ఒకసారి కొంచెం ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత సిమ్ లో ఉంచుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిట్లా బబ్లింగ్ వచ్చినప్పుడు సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇట్లా ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుందండి ఒక 10 నిమిషాలు ఇది ఉడికేసరికి ఇది ఇడ్లీ దోస అలాగే వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత మనకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకుంటూ ఉండాలి ఇది బాగా ఉడికేసరికి ఇది కొంచెం కలర్ మారిపోతూ ఉంటుందండి ఈ కలర్ లోకి వచ్చేస్తుంది ఈ కలర్ లోకి వచ్చేసిన తర్వాత దీని స్టవ్ ఆపేసుకొని దీని బాగా చల్లారనివ్వాలి ఒక 10 నిమిషాలు చల్లారనిస్తే సరిపోతుంది ఒక 8 కంటైనర్ లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరూ ఇది చాలా టేస్టీగా ఉంటుంది థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్